నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో తెలంగాణలో గత డిసెంబర్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 65 మంది ఎమ్మెల్యేలతో ఏర్పడింది. కానీ ఇవాళ ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి, అంటే సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఓవైపు బీఆర్ఎస్ గతంలో ఆరోపణలు చేసింది, మరోవైపు బీజేపీ నాయకులు కూడా పదే పదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోబోతుంది, ఇదే చర్చ గత దాదాపుగా 6 నెలల నుంచి ఇదే చర్చ. అట్లా ఇట్లాంటి సందర్భాల్లో అందుకనే ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో రేవంత్ రెడ్డి దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్ తీసుకున్నాడు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని మాస్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి మూకుమ్మడిగా తీసుకుని ఆ ఎల్పీని కూడా విలీనం చేసే దిశగానే అడుగులు వేశారు. కానీ అయితే ఆ ప్రక్రియకు మధ్యలో కొంత బ్రేకులు పడ్డాయి. తాజాగా మరొక్కసారి కూడా ఆయన విలీనం ప్రక్రియ మీద మరోవైపు 16 మంది ఎమ్మెల్యేలు ఇంకా అవసరం ఉంది కాబట్టి దాని మీద కూడా దృష్టి సారించేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం పెద్ద ఎత్తున ఇవాళ నిజంగానే కూల్చబోతుంది ఆ ప్రభుత్వాన్ని, ఇదే చర్చ కూడా ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అనర్హత సంబంధించినటువంటి ఏదైతే ఈ డిఫెక్షన్ లా ఉందో అది కూడా ఇంకా సీరియస్ గా చేయాలి, ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి, అప్పుడే ఖచ్చితంగా ఫిరాయింపులకి రాజకీయ పార్టీని ప్రోత్సహించే అవసరం లేదు అంటూ కూడా ఆయన కూడా చెప్తున్నారు. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే పదే పదే బీజేపీ నాయకులే ప్రభుత్వం కూలిపోబోతుంది అంటున్నటువంటి నేపథ్యంలో 60 మంది ఎమ్మెల్యేలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం మెజారిటీలో ఉన్నప్పుడు ఎట్లా కూలిపోతుంది అనేది కూడా రేవంత్ రెడ్డి కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి వాస్తవానికి నిజంగానే బీజేపీ ఇవాళ తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తుందా? మరోవైపు కర్ణాటకలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ ఇప్పటికే కుర్చీలాట కొనసాగుతుంది, మరోవైపు అక్కడ కూడా ఆ కుర్చీలాట్లో కూడా గేమ్ అంతా కూడా బీజేపీనే తెరణకల ఉండి ఆడిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో కూడా అట్లాంటి ప్రమాదం ఏమన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పొంచి ఉందా అంటే కొంత జరుగుతున్నటువంటి పరిణామాలు, మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు, మరోవైపు తాజాగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బీజేపీ అభయ్ పటేల్ కూడా ఇవాళ బాంబు పేల్చారు. ఆయన ఏమంటున్నాడు, ఆయన కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోబోతుంది అంటూ కూడా ఆయన బాంబు పేల్చాడు. అంటే వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వంలో కూడా గ్రూపులు ఉన్నాయని విన్నానని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కూడా ఎక్కువ రోజులు నిలవదని ఆయన ఇవాళ జోస్యం చెప్తున్నారు. అంటే వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్లే కూల్చుకుంటారంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఇవాళ అభయ్ పటేల్ చేస్తున్నాడు. అంటే మేమేమి చేయబోమని చెప్తూనే వాళ్ళకు వాళ్ళే కూల్చుకుంటారని ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కర్ణాటకను డ్యూటీ చేసినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ బికారిన్ చేశారని, అట్లాగే తెలంగాణలో కూడా అదే తరహా అవినీతికి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతోంది అనేది అభయ్ పటేల్ యొక్క ఆరోపణ. మరి తెలంగాణలో ఇప్పుడే ట్రైలర్ మొదలైంది, కర్ణాటక తరహాలో సినిమా ముందు చూపిస్తారని కూడా హెచ్చరించారు. మరి వాస్తవానికి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో సిద్దరామయ్య వర్సెస్ డికే శివకుమార్ నడుస్తుందన్నటువంటి వివరాన్ని కూడా ఆయనే స్వయంగా చెప్తున్నారు. విజిటింగ్ కార్డుల కోసం, పైరవీల కోసం పార్టీ పదవులు తీసుకునే వారికి నేనంటే భయమని, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో బీజేపీ సభ్యత్వ నమోదు కొనసాగుతుందంటూ కూడా చెప్తూనే ఆయన తాజాగా నేతలకు ప్రజాప్రతినిధులకు కూడా టార్గెట్ ఇచ్చి మరి మెంబర్షిప్ కూడా చేయిస్తున్నట్టుగా వెల్లడించారు. మరి వాస్తవానికి బీజేపీ సభ్యత్వ నమోదులో పనితీరు ఆధారితంగానే నేతలకు పదవులు ఉంటాయంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా రాజకీయం అయితే కనుక మరి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ప్రభుత్వం కూలిపోబోతుంది అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? ఎందుకు పదే పదే బీజేపీ అగ్రనాయకత్వం నుంచి బీజేపీ రాష్ట్ర నాయకత్వం దాకా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోబో, అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ లో వాళ్ళకు వాళ్ళే కొంత చిచ్చు లేపి కొంత పబ్బం గడుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనకాల ఏమన్నా బీజేపీ ఒక డ్రామా చేస్తూనే అవకాశం ఉందా అనే చర్చ కూడా లేకపోలేదు. సో మొత్తం మీద నిజంగానే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలుతుందా, ప్రమాదం ఉందా లేదా అనేది పక్కన పెడితే, బీజేపీ అయితే మాత్రం ఏదో ఒక కుట్ర చేసి ఖచ్చితంగా ప్రమాదాన్ని తీసుకొచ్చే దిశగానే ఇవాళ అడుగులు పడబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే స్వయంగా ఇన్ఛార్జ్ లాంటి వాళ్ళ ఇతర వ్యాఖ్యలు చేయటాన్ని ఏ విధంగా చూడాలని మాత్రం ఖచ్చితంగా మీరు కూడా మీ అభిప్రాయాల రూపంలో, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్ యూ.